అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. ప్రతిరోజు మనం యోగాకు సంబంధించింది ఏదో అంటే మన శరీరానికి సంబంధించింది సమ్ ఇష్యూస్, ఒక్కొక్క ఇష్యూ ఒక్కొక్క ప్రాబ్లమ్ని యోగా ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు, సూక్ష్మ వ్యాయామాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేవి మనం డిస్కస్ చేసుకుంటూ ఈ ఎపిసోడ్స్ని మనము చేసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు లోయర్ బ్యాక్ పెయిన్, నడుము నొప్పి. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు అరౌండ్ స్కూల్కి వెళ్ళే వయసు నుండి సమ్ 8 ఇయర్స్ 10 ఇయర్స్ స్టూడెంట్స్కి కూడా ఈ వీపు నొప్పి అనేది రావడం చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు లేడీస్కి ఎక్కువ వచ్చేది, చాలామంది నడుము నొప్పితో ఎప్పుడు బాధపడేవాళ్ళు. కానీ ఇప్పుడు జెండర్ బేసిస్ మీద కాదు, అంటే లేడీస్ అనే కాదు జెంట్స్, ఈవెన్ చిన్నపిల్లలకు కూడా తప్పట్లేదు లోయర్ బ్యాక్ పెయిన్. ప్రతి ఒక్కరికి కామన్గా వినిపిస్తున్న ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. యూజువలీ డిజీజెస్ చూసుకుంటే 2-3 రకాలు ఉంటాయండి. అందులో మానసికంగా బాధపడి వచ్చే రోగాలు కొన్ని ఉంటాయి, వాటిని మానసిక రోగాలు అని అంటారు. ఫిజికల్ అంటే ఏదో యాక్సిడెంట్ జరిగి మనం బయటకు వెళ్తుంటే గబక్కన జారిపడము, లేదా యాక్సిడెంట్ అవ్వడము, లేదు అంటే ఇంకో కారణం చేత ఏదైనా ఇన్సెక్ట్ కుట్టడము, ఇలాంటివి వస్తే అంటే మీ ప్రమేయం లేకుండా అవుట్ సైడ్ ద్వారా వచ్చినప్పుడు కూడా కొన్ని మన బాడీ అనేది కొద్దిగా సఫరింగ్లోకి గురవుతుంది. అది ఒక టైప్ ఆఫ్ పెయిన్. అలా కాకుండా మనం బాడీ హెల్తీగానే ఉంచి, అంటే వీఆర్ నాట్ సఫరింగ్ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ డిజీజ్, మనము సరిగ్గా కూర్చోక, సరిగ్గా తినక, సరిగ్గా నిలబడక, అంటే మనం వాకింగ్ స్టైల్ కానీ కూర్చునే విధానం కానీ, చిన్నపిల్లలు పడుకునేది, చిన్నపిల్లలు ఐ మీన్ స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు చదివేటప్పుడు ఇలా వంగి ఇలా చదువుతూ ఉంటారు, అంటే ఎక్కువ స్ట్రెచ్ ఇస్తూ ఉంటారు లోయర్ బ్యాక్కి. అలా చేయకూడదు. ఎప్పుడూ కూడా ఒక టేబుల్ లాంటిది పెట్టుకోవాలి, మన ఎల్బోస్ ఈ లెంత్లో ఉండాలి, ఎల్బోస్ని ముందుకు దాకా తీసుకువెళ్ళకూడదు. సో ఇలాంటి కొన్ని అంటే సరిగ్గా గమనించక వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి. ఆ కోవలోకి సంబంధించిన లోయర్ బ్యాక్ పెయిన్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు అనేది చూద్దాము. సో ముందుగా లోయర్ బ్యాక్ పెయిన్కి ఆసనాలు చేయబోయే ముందర సింపుల్ స్ట్రెచెస్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఆసనాల్లో మనకి స్టాటిక్ ఆసనాస్ ఉంటాయి, డైనమిక్ ఆసనాస్ ఉంటాయి. స్టాటిక్ ఆసనాలు అంటే మనకి బాడీ స్ట్రెంగ్త్ అని కొద్దిగా బాగా అయిన తర్వాత ఆసనంలో నిలబడగలగాలి, అంటే ఒక 10 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్, 40 సెకండ్స్ అలా నిలబడితే అది స్టాటిక్ ఆసన, అంటే హోల్డ్ చేయగలిగితే డ్యూరేషన్. అలా కాకుండా మనం ఎక్కువసేపు హోల్డ్ చేయలేము కానీ మూమెంట్ని రిపీట్ చేయగలిగితే వాటిని డైనమిక్ ఆసనాస్ అంటారు. సో ఎలా ఉండాలి, మనం నేర్చుకునే లెర్నింగ్ కర్వ్ ఎలా ఉండాలి అంటే, ఫస్ట్ ఎప్పుడు కూడా డైనమిక్గా స్ట్రెచ్చింగ్ చేస్తూ, రిపిటేటివ్ చేస్తూ, మనకి బాడీ స్ట్రెంగ్త్న్ అయ్యింది, ఆ పర్టికులర్ ఏరియా బాగా ఉంది అని అంటే హెల్తీగా ఉంది అని అన్నప్పుడు మనం స్టాటిక్ ఆసనాస్ వేసి ఎక్కువసేపు హోల్డ్ చేయొచ్చు. సో ముందుగా సింపుల్ పోస్చర్స్ చూద్దాము, సింపుల్ డైనమిక్ మూమెంట్స్. సో మీ ఎడమ చేయిని నేల మీద ఇలా ఉంచేసేయండి, మీ కుడి చేయి ఇలా నేల మీద ఇలా ఉంచి శ్వాస తీసుకుంటూ కుడి చేయిని పైకి తీసుకెళ్ళండి. శ్వాస వదులుతూ ఎడమ వైపుకి వంచండి శరీరాన్ని, మీకు ఎంత కుదురుతుందో అంతవరకు మాత్రమే వంచండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, మీ చెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా డ్రాప్ చెయ్యొద్దు, డోంట్ డ్రాప్ ఇట్. సో మీరు ఎలా అయితే రైట్ హ్యాండ్ని ఇలా లిఫ్ట్ చేశారు, జస్ట్ మీరు ఇలా స్ట్రెచ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు స్ట్రెచ్ చేస్తే, మీరు బాగా గమనిస్తే నడుము కుడివైపు ఉండే నడుమేమో ఇలా సాగుతూ ఉంది, ఓకే. ఇక్కడ చూస్తే కంప్రెస్ అవుతూ ఉంది, అంటే నడుము యొక్క రెండు వైపులు స్ట్రెచ్చింగ్, కంప్రెషన్ రెండు చేస్తున్నాం. మళ్ళీ శ్వాస తీసుకుంటూ చేతిని పైకి తీసుకొచ్చాం, శ్వాస వదులుతూ సేమ్ 5 టైమ్స్ రిపీట్ చేస్తాం. ఇన్హేల్, రైజ్ యువర్ రైట్ హ్యాండ్, ఎగ్జేల్, ట్రై టు గివ్ ఏ గుడ్ స్ట్రెచ్. ఇన్హేల్, రైజ్ యువర్ రైట్ హ్యాండ్, ఎగ్జేల్, గివ్ ఏ గుడ్ స్ట్రెచ్. ఇన్హేల్, రైజ్ యువర్ రైట్ హ్యాండ్, ఎగ్జేల్, గివ్ ఏ గుడ్ స్ట్రెచ్. ఇన్హేల్, రైజ్ యువర్ రైట్ హ్యాండ్, ఎగ్జేల్, స్ట్రెచ్ ఇట్ అండ్ హోల్డ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, ఎక్సేల్, రైట్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి.
టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఎప్పుడు ఫాస్ట్గా వెళ్ళాలని ప్రయత్నం చేయొద్దు, నెమ్మదిగానే చేయండి. ఇన్హేల్, రేజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్, కుడి చెయ్యి మనం నేల మీద ఉంచాము. మీరు మీ ఎల్బోని బెండ్ కూడా చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ బెండ్ యువర్ ఎల్బో సో దట్ యూ క్యాన్ గెట్ ఏ గుడ్ స్ట్రెచ్. అగైన్ స్లోలీ అప్, ఇన్హేల్ స్ట్రెచ్ డౌన్, ఎగ్జేల్ స్ట్రెచ్ 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 అప్, ఇన్హేల్ స్ట్రెచ్ డౌన్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోలీ అప్ అండ్ డౌన్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. ఇప్పుడు మీ రెండు పాదాలని ఇలా ఉంచేసుకోండి. సో కాలివేళ్ళు మడమలు దగ్గరికి వచ్చేటట్టు చూడండి. సో తొడలు ఇలా దూరంగా ఇలా ఉంచండి. ఇప్పుడు రెండు చేతులు మీ షోల్డర్ మీద ఉంచండి. సో బ్రింగ్ యువర్ ఫింగర్స్ ఆన్ యువర్ షోల్డర్స్. చాలా సింపుల్ ఎక్సర్సైజు, ఇది కూడా మీ నడుముకు సంబంధించిందే. నేను ఇప్పుడు కుడివైపుకు వాల్తాను. కుడివైపుకు వాలినప్పుడు మీ ఎల్బో మోచేయి, కుడివైపు మోచేయి నేలకి టచ్ అవ్వాలి. ఇలా టచ్ అయ్యేటప్పుడు యూజువల్గా మన లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బాడీ పైకి ఇలా లేస్తుంది. అలా లేపకుండా ట్రై చేయాలి. సి, సో నౌ ఐఎమ్ ట్రయింగ్ టు బ్రింగ్ మై రైట్ ఎల్బో డౌన్. ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్ లిఫ్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, మీరు ప్రెస్ చేయాలి. అగైన్ ఇన్హేల్ అప్, ఎగ్జేల్ ట్రై టు బ్రింగ్ యువర్ లెఫ్ట్ ఎల్బో డౌన్, ఇన్హేల్ అప్. మొత్తం మనం ఒక 20 times రిపీట్ చేయాలి. చాలా ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్ ఫర్ లోయర్ బ్యాక్ పెయిన్. ఇన్హేల్ ఆన్ యువర్ రైట్, ఎగ్జేల్ లెఫ్ట్, ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. సో మీకు ఒక్కసారి ఆ మూమెంట్ కానీ వచ్చేసింది అనుకోండి, ఎలా బెండ్ చేయాలనేది ఫాస్ట్గా. ఇప్పుడు మీరు 20 times ఫాస్ట్గా చేస్తారు. వీ విల్ డూ సెకండ్ రౌండ్ ఇన్ ఏ ఫాస్ట్ మేనర్. సీ హియర్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలాక్స్, శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. జస్ట్ స్ట్రెచ్ యువర్ లెగ్స్, రెండు కాళ్ళు ముందుకు చాపేసేయండి, చేతులు వెనక్కి పెట్టండి. జస్ట్ రిలాక్స్ యువర్ స్పైన్ ఏ లిటిల్ బిట్. స్పైన్ రిలాక్స్ చేసేయండి, తల వెనక్కి వాల్చండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. రైట్, సో సెకండ్ వేరియేషన్ చూసాము. ఎల్బోస్తో మనము సైడ్ మన బాడీని సైడ్కి ఎలా స్ట్రెచ్ చేసాము. నౌ వీ విల్ గో ఫర్ ది థర్డ్ వెరైటీ ఆర్ థర్డ్ వేరియేషన్. ఇది ఎలా చేయాలో చూద్దాము. సో ఈ థర్డ్ వేరియేషన్లో మనం ఏం చేయబోవట్లేదు, అలానే కూర్చొని ఉండాలి, దండ ఆసనంలో కూర్చోవాలి. సో వీ హ్యావ్ టు సిట్ ఇన్ దండ ఆసన. సో దండేమో అని అంటే సాంస్క్రిత్లో ఒక మీనింగ్, చాలా అర్థాలు ఉంటాయి. అందులో సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది లేదా మన మైండ్లో పెట్టుకోవాల్సింది, దండ ఆసనము అంటే చక్క ఎలా ఉంటుందో మన శరీరాన్ని చక్కగా కూర్చో ఉంచాలి, కూర్చోబెట్టాలి. సో ముందుగా రెండు పాదాలని దగ్గర చేసుకోండి, రెండు బొటన వేళ్ళు దగ్గరకు ఉండాలి, రెండు మడమలు కూడా దగ్గరగా ఉండాలి.
మీ అరచేతులు రెండు కూడా ఎగ్జాక్ట్లీ మీ హిప్స్కి అటు ఇటుగా ఉంచండి. ఇలా ఉంచాక శ్వాస తీసుకుంటూ వీపుని స్ట్రెయిట్గా చేయండి. ఇలా చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, మీ చెస్ట్ డౌన్ అవ్వకూడదు, మీ చెస్ట్ ఎప్పుడు ఎలివేట్ అయి ఉండాలి. యువర్ చెస్ట్ షుడ్ బి ఎలివేటెడ్ అప్. నౌ ఇఫ్ యు అబ్జర్వ్ మీ బాడీ వెయిట్, మీ మణికట్టు మీద అంటే మీ రిస్ట్ జాయింట్స్ మీద మీ బాడీ వెయిట్ వచ్చేసి ఉండాలి. మీ హిప్స్ లేదా మీ బటక్స్ నేల మీద నుంచి పైకి అలా లిఫ్ట్ చేసినట్టుగా అనిపించాలి. ఓకే, నౌ లుక్ స్ట్రైట్, కళ్ళు మూసుకోవద్దు, లుక్ స్ట్రైట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, ఎగ్జేల్, రిలాక్స్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇన్హేల్ అండ్ ఎగ్జేల్. విల్ రిపీట్ సెకండ్ రౌండ్. బ్రింగ్ యువర్ హ్యాండ్స్ ఆన్ ది సైడ్స్ ఆఫ్ యువర్ బటాక్స్. ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ స్పైన్, లిఫ్ట్ యువర్ చెస్ట్ అప్. Look straight at one point, don't collapse your legs, both legs should be together, your feet should be pointing upwards. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Inhale అండ్ ఎక్సేల్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇది చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరికైనా రిస్ట్ సర్జరీస్ అయ్యి ఉంటే ఇది చెయ్యొద్దండి. మణికట్టుకు రిలేటెడ్ ఏమైనా సర్జరీస్ అయ్యి ఉంటే చెయ్యొద్దు. అదర్ పీపుల్ క్యాన్ డూ దిస్. వీ విల్ ఫినిష్ వన్ అదర్ సైకిల్, లాస్ట్ సైకిల్. సో కీప్ యూర్ హ్యాండ్స్ ఆన్ ది సైడ్స్ ఆఫ్ యువర్ బటక్. స్ట్రైటన్ అప్ యువర్ స్పైన్, లిఫ్ట్ యువర్ చెస్ట్, ఎలివేట్ యువర్ చెస్ట్, ఎంగేజ్ యువర్ కాఫ్ మజిల్స్, ఎంగేజ్ యువర్ హీల్స్. Lift your feet up, your kneecap should be looking upwards, your buttocks should be turned inwards, your inner thigh should be rotated inwards, they should not collapse outside. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Inhale. ఎక్సేల్, రిలాక్స్. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ రిలాక్స్ పోర్షన్కి రండి. జస్ట్ కీప్ యువర్ హ్యాండ్స్ బ్యాక్, నౌ డ్రాప్ యువర్ నెక్ బ్యాక్, టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. సో ఇప్పుడు మనం చేసిన ఈ దండాసనం యొక్క బెనిఫిట్స్ బాగా గమనిస్తే, ఇది లోయర్ బ్యాక్ సిరీస్లో చేస్తున్నాము. ఎస్, ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యువర్ బ్యాక్ పెయిన్. మీరు బాగా గమనిస్తే మీ స్పైన్ మొత్తాన్ని, మీ వీపు మొత్తాన్ని మనము స్ట్రెయిట్గా ఉంచుతున్నాం. మీ స్పైనల్ కార్డ్ని మనం చక్కగా కూర్చొని ఫ్రమ్ అవర్ హిప్ జాయింట్ టు అవర్ స్పైన్ నెక్ జాయింట్ వీఆర్ మేకింగ్ అవర్ బాడీ స్ట్రెయిట్. బాడీని చక్కగా స్ట్రెయిట్గా పెట్టి ఎంగేజ్ చేస్తూ ఉన్నాము. సో వెన్ వీఆర్ ట్రయింగ్ టు డూ దిస్ వన్, వీఆర్ ఓపెనింగ్ అప్ అవర్ చెస్ట్, ఓపెనింగ్ అప్ అవర్ రిప్ కేజ్. రిప్ కేజ్ ఓపెన్ చేసి చెస్ట్ ఓపెన్ పొజిషన్లో ఉన్నప్పుడు దేర్ ఈజ్ లాట్ ఆఫ్ స్పేస్ క్రియేటెడ్ ఇన్ అవర్ ఇంటర్నల్ ఆర్గన్స్. వెన్ యు ఆర్ క్రియేటింగ్ స్పేస్ ఇన్ యువర్ ఇంటర్నల్ ఆర్గన్స్, దేర్ ఈజ్ ఎ స్కోప్ దట్ యూ క్యాన్ టేక్ లాట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్. స్పేస్ క్రియేట్ చేస్తే ఎక్కువ గాలి తీసుకోవచ్చు. ఎక్కువ గాలి తీసుకున్నప్పుడు మీ రెస్పిరేటరీ సిస్టమ్ బాగా అవడానికి హెల్ప్ అవుతుంది. వెన్ యువర్ రెస్పిరేటరీ సిస్టమ్ స్టార్ట్స్ ఫంక్షనింగ్ ఎఫెక్టివ్లీ, ఆటోమేటికలీ ఇట్ విల్ హెల్ప్ అండ్ ఇట్ విల్ ఎన్హాన్సెస్ ది కార్డియోవాస్కులర్ సిస్టమ్. హార్ట్ రేట్ని మనకి కాన్స్టెంట్కి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. హార్ట్ మీద ఎక్కువ ప్రెషర్ అయ్యదు. సో కార్డియోవాస్కులర్ సిస్టమ్ బాగైతే ఆటోమేటిక్లీ ఇట్ విల్ హెల్ప్ ది డైజెస్టివ్ సిస్టమ్. ఇఫ్ డైజెస్టివ్ సిస్టమ్ ఇస్ గుడ్, వాట్ ఈస్ ది అదర్ వన్? ఎక్స్క్రిటరీ సిస్టమ్. ఎక్స్క్రిటరీ సిస్టమ్ బాగా వర్క్ చేస్తుంది. ఒక్కొక్క సిస్టమ్ బాగా అయ్యే కొద్దీ మీ ఎండోక్రైన్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుంది. ఎమోషనల్ హెల్త్ అనేది మీకు కరెక్ట్గా ఉంటుంది. సో సింపుల్ సింపుల్ దండాసన వెనక ఇంత కాన్సెప్ట్ ఉంటుంది. చూడడానికి సింపుల్ దండాసన, కూర్చొని కాలు చక్కగా పెట్టడం. ఈ ఒక్క చిన్న ఆసనంతోనే మనం మన బాడీ యొక్క ఫిజికల్ హెల్త్, గట్ హెల్త్ని బాగు చేయొచ్చు. నౌ వీ విల్ గో టు ఏ ట్విస్టింగ్ ఆసనం. ఇప్పుడు మనం సింపుల్ ట్విస్టింగ్ ఆసనం చేద్దాము. సో సుఖాసనంలో కూర్చోండి. చాలా సింపుల్ ఆసన, ప్రతి ఒక్కరు హ్యాపీగా చేయొచ్చు. అన్లెస్ అంటిల్ యు హావ్ గాన్ త్రూ మేజర్ సర్జరీ. సర్జరీ కాకుండా ఉంటే అందరూ కూడా హ్యాపీగా చేయొచ్చు. సో దీన్ని
ఈ ఆసనాన్ని ఏమంటారంటే ఇది సుఖాసనం. సుఖాసనం అనగానే ఇలా ఒక లెగ్ మీద ఒక లెగ్ వేసుకొని కూర్చోవాలనే లేదు. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు ప్లేస్ వన్ లెగ్ అబౌవ్ ది అదర్, యూ క్యాన్ సింప్లీ సిట్ ఇన్ దిస్ పోస్చర్, ఈ పోస్చర్లో కూర్చోవచ్చు. ఇంకొంతమంది మేము కింద కూర్చోలేమండి, నేల మీద కూర్చోలేము అని అన్నప్పుడు మీ దగ్గర ఒక పీట లాంటిది ఉన్నా, ఒక బోల్స్టర్ దివాన్కి సంబంధించిన ఏదైనా దిండు ఉన్నా, ఆ దిండు మీ హిప్స్ కింద పెట్టి కూర్చొని చెయ్యొచ్చు. లేదండి నాకు అది కుదరదు అన్నప్పుడు ఒక కుర్చీ తీసుకొని కుర్చీ మీద కూర్చొని కూడా ఈ ఆసనాన్ని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, నౌ వి విల్ డూ పరివృత్త సుఖాసన. రైట్, సో సిట్ కంఫర్టబుల్లీ ఇన్ సుఖాసన. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ మీ ఎడమ చేయిని కుడి తొడ బయటికి, అంటే ఔటర్ ఎడ్జ్ ఆఫ్ యువర్ రైట్ నీ, ఔటర్ ఎడ్జ్ ఆఫ్ యువర్ రైట్ నీని ఇలా క్యాచ్ చేయాలి. నౌ ఎగ్జేల్ ట్విస్ట్ యువర్ బాడీ, ట్విస్ట్ చేయండి. ఇలా బాడీని ట్విస్ట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీరు వెనక్కి వాలిపోకూడదు. మీరు జస్ట్ మీ స్పైన్ని ట్విస్ట్ చేశారు. స్పైన్ ట్విస్ట్ చేయడం అంటే యు ఆర్ ట్విస్టింగ్ యువర్ చెస్ట్, యు ఆర్ ట్విస్టింగ్ యువర్ అబ్డోమెన్, యు ఆర్ ట్విస్టింగ్ యువర్ స్పైన్ అండ్ ది బ్యాక్ సైడ్ యు ఆర్ సపోర్టింగ్ విత్ యువర్ రైట్ హ్యాండ్. మీ రైట్ హ్యాండ్ని వెనక్కి సపోర్ట్ ఉంచారు. సో రైట్ హ్యాండ్ సపోర్ట్తో మీ బాడీని రైట్ వైపుకి తిప్పి మీ మెడను తిప్పి వెనక్కి చూస్తున్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, look forward. Exhale, relax. Now we will repeat on the left side. Use your right hand. మీ రైట్ హ్యాండ్ని యూజ్ చేయండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ ఎడమ మోకాలు పక్కకి అవుటర్ సైడ్కి మీరు ఇలా క్యాచ్ చేయాలి. శ్వాస తీసుకొని స్పైన్ని లెంగ్తన్ చేయండి. శ్వాస వదులుతూ వెనక్కి ట్విస్ట్ చేయండి. 1, 2. మీరు వెనక్కి ట్విస్ట్ చేయడము అని అంటే వెనక్కి వాలిపోకూడదు, వీపు వాలిపోకూడదు. ఇట్ షుడ్ బి స్ట్రెయిట్, ఇట్ షుడ్ బి సపోర్టెడ్ విత్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. ట్విస్ట్ యువర్ చెస్ట్, ట్విస్ట్ యువర్ అబ్డోమెన్, ట్విస్ట్ యువర్ స్పైన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, look forward. Exhale, relax. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. వి విల్ డూ వన్స్ అగైన్ సెకండ్ రౌండ్, ఇంకొకసారి చేద్దాము. సో యూజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్, ఇన్హేల్ స్ట్రెంగ్తన్ అప్ యువర్ స్పైన్, ఎగ్జేల్ క్యాచ్ ది రైట్ సైడ్ ఔటర్ నీ, ట్రై టు ట్విస్ట్ యువర్ బాడీ సపోర్టింగ్ యువర్ రైట్ హ్యాండ్ ఆన్ ది ఫ్లోర్, ట్రై టు ట్విస్ట్ యువర్ ఎంటైర్ స్పైన్, ట్రై టు ట్విస్ట్ యువర్ చెస్ట్, ట్విస్ట్ యువర్ అబ్డోమెన్, లుక్ బిహైండ్, వెనక్కి చూడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, look forward. Exhale, relax. Left side chedamu. Inhale, raise your right hand. Exhale, catch hold of your left outer knee. Keep your left hand as support. Swas teeskondi, lengthen your spine. Exhale, twist your neck. Twist your spine, twist your abdomen. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, look forward, exhale, relax. So, take a deep breath in, breathe out. దీని పేరు పార్శ్వ సుఖాసన. Now, ఇప్పుడు మనము బ్యాక్ పెయిన్ రిలేటెడ్ కొన్ని స్టాటిక్ ఆసనాస్ చూసాం, డైనమిక్ ఆసనాస్ చూసాము. వన్ మోర్ ఇంపార్టెంట్ విచ్ వీ హ్యావ్ టు డూ ఆన్ అవర్ నీ, అంటే మోకాళ్ళ మీద చేస్తేనే దీని ఎఫెక్ట్ ఎక్కువగా వస్తుంది. సో మీరేం చేయండే, జస్ట్ కమ్ ఆన్ టు యువర్ ఫోర్. కమ్ ఆన్ టు యువర్ ఫోర్స్ అంటే మోకాళ్ళు ఇలా వంచాలి, చేతులు ఇలా పెట్టేసుకోవాలి. రైట్, దీని పేరు మార్జాల ఆసనం అని అంటారు. సో ముందుగా స్పైన్ని మనము స్ట్రైట్గా ఉంచేసుకున్నాము. మీ అరచేతులు బాగా ఓపెన్ అప్ చేసి ఉంచండి. మీ మోకాళ్ళు కరెక్ట్గా హిప్ జాయింట్ కింద ఉండాలి. మీ మణికట్టు మీ షోల్డర్ జాయింట్ కింద ఉండాలి. రెండు అరచేతుల మధ్య డిస్టెన్స్ మీ భుజాల కొలత డిస్టెన్స్ మాత్రమే ఉండాలి. టూ మచ్ వైడ్గా పెట్టకూడదు, కరెక్ట్గా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మీ మోకాళ్ళ మధ్య జానెడు
ఇంత డిస్టెన్స్ ఉండాలి. సో పాదాలు వెనక్కి ఇలా ఉండాలి, డోంట్ లిఫ్ట్ లైక్ దిస్, ఇట్ హ్యాస్ టు బి ఇన్ ఏ స్లీపింగ్ పొజిషన్. సో ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు దిస్ పొజిషన్, ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మీ మెడని లోపలికి తీసుకువెళ్ళినప్పుడు మీ స్పైన్ వీపుని పైకి స్ట్రెచ్ చేయాలి. శ్వాస వదులుతూ మెడని బయటికి తెచ్చినప్పుడు మీ స్పైన్ని కిందకి తీసుకెళ్ళాలి, అంటే యూ హ్యావ్ టు పుష్ యువర్ స్పైన్ డౌన్. ఇన్హేల్, ఆర్చ్ యువర్ స్పైన్ అప్. ఎగ్జేల్, ఆర్చ్ యువర్ స్పైన్ డౌన్. ఇన్హేల్, ఆర్చ్ యువర్ స్పైన్ అప్. ఎగ్జేల్, ఆర్చ్ యువర్ స్పైన్ డౌన్. ఇన్హేల్, ఆర్చ్ యువర్ స్పైన్ అప్. ఎగ్జేల్, ఆర్చ్ యువర్ స్పైన్ డౌన్. ఇన్హేల్, ఆర్చ్ యువర్ స్పైన్ అప్. ఎగ్జేల్, ఆర్చ్ యువర్ స్పైన్ డౌన్. ఇన్హేల్, ఆర్చ్ యువర్ స్పైన్ అప్. హోల్డ్ ఇట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎగ్జేల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. జెంట్లీ రిలాక్స్. నౌ కమ్ టు నార్మల్ దండాసన పొజిషన్, రెస్టింగ్ పొజిషన్. జస్ట్ కీప్ యువర్ హ్యాండ్స్ బ్యాక్, రిలాక్స్ ఫర్ ఎ సెకండ్. కాసేపు అలా రిలాక్స్ అవ్వండి, శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. రైట్, ఇవి చాలా బేసిక్ అండ్ ఈజీగా ఎవరైనా చేయగలిగినవి. ఒకటే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, సర్జరీస్ చేస్తుంటే, మీకు ఏదైనా కాంప్లికేటెడ్ ఇష్యూ ఉంటే డాక్టర్ సలహా తీసుకొని చేయండి, మిగతా వాళ్ళు హ్యాపీగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఈరోజుటి కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపటి కొత్త ఇష్యూతో రేపు మళ్ళీ కలుద్దాము యోగాలయంలో. నమస్తే, థ్యాంక్ యూ.